సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. దుర్యోధనుడు ఇలా పలికాడు, నాన్నగారు నిన్న మొన్నటి వరకు ఈ పాండవులు బలహీనులు, వీరికి ఎవరి సపోర్ట్ లేదు, కానీ ప్రస్తుతం వీరి శక్తి రెండింతలు కాదు కాదు మూడింతలైనది. ఏ విధంగా మూడింతలైనది అంటే, వీరికి ఈ స్వయంవరంలో ద్రౌపదీదేవిని పరిణయం ఆడడం కారణము చేత ద్రుపదుడి సహాయం లభిస్తోంది ఇప్పుడు. అండ్ ద్రుపదుడు సామాన్యమైన రాజు కాదు, మహాపరాక్రమశాలి. ఆయన సైన్యము సామాన్యమైన సైన్యము కాదు, మహాశక్తివంతమైన సైన్యము. అదంతా వారికి లభించినట్లే అయినది. ఈ విధంగా శక్తి రెండింతలైనది అనుకుంటుండగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఈ శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు ఇక్కడికి. శ్రీకృష్ణుడు కూడా తన సహాయ సహకారములను వీరి విషయంలో కంప్లీట్గా చేస్తాడు. సో ఇప్పుడు శక్తి మూడు రెట్లు ఏమిటి, వందలాది రెట్లు పెరిగిపోయినది. కాబట్టి వీరిని గనక మనం ఇప్పుడు అడ్డుకట్ట వయ్యకపోతే, వీరిని గనక ఇప్పుడు నిగ్రహించకపోతే, ఇవాళ ద్రుపద రాజ్యంలోనే ఉన్నారు, రేపటి రోజున ఏ క్షణం మన మీద పడతారో తెలియదు. ఇక వారు జీవించి ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిపోయింది. సింహముల వలె మన మీద దూకుతారు, ఆ తర్వాత మనం చేయగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి, ఇప్పటి నుండే మనం ఒక ప్రణాళిక చేయాలి అని దుర్యోధనుడు ఐదు నిర్ణయాలను వినిపించాడు. పాయింట్ నెంబర్ వన్, మనం వీరిని బలహీనపరచడం అనే దాని మీద తీవ్రంగా పనిచేయాలి. అందులో మనం చేయవలసినది ఏమిటి, తెలివైనటువంటి మేధావులను పట్టుకోవాలి మొదలు, బాగా చదువుకున్నవారు, అలాగే మంచి పరిణత మంచిగా ఆలోచించగలిగిన వారు, కుయుక్తులు పన్నగలిగిన వారు, వీరిని మన వైపున కొందరిని పెట్టుకోవాలి. ఎందుకురా, ఇప్పుడు ఉన్నవాళ్ళు సరిపోరా, ఇంకా కొత్త వాళ్ళు ఎందుకు, విను విను విను. వారు చేయవలసిన పని ఒకటే, పాండవుల మధ్యలో విభేదము సృష్టించాలి. కుంతీదేవి పిల్లలు ముగ్గురు, మాద్రీదేవి పిల్లలు ఇద్దరు, కానీ ఈ ఐదు మంది పంచ ప్రాణాలు ఒక చోట ఉంటే ఎలా ఉంటాయో అలా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, మాద్రి పిల్లల దగ్గరికి వెళ్ళి, నకుల సహదేవుల దగ్గరికి వెళ్ళి, ఓ నకుల సహదేవ, మీకు రావలసినంత పేరు రావట్లేదయ్యా, కష్టపడేది మీరు, పేరు వస్తుంది వాళ్ళకి అంటూ ఏవో మాయ మాటలు చెప్పాలి. అలాగే కుంతీదేవి పిల్లల దగ్గరికి వెళ్ళి, ఓ యుధిష్ఠిర, ఓ భీమసేన, అలాగే ఓ అర్జున, ప్రతాపం అంతా మీది, కానీ మీతో పాటు వారికి కూడా పేరు వస్తోంది, వారికి కూడా వైభవం వస్తోంది, వారు కూడా మీ ఆస్తిలో భాగం పంచుకుంటున్నారు, ఏమిటో ఇది అన్నట్లుగా అనాలి. పాయింట్ నెంబర్ టూ, ద్రుపదుడికి మన రాజ్యము తరఫున ఎన్నో కానుకలు ఇద్దాం, సన్మానములు చేద్దాం. ఎందుకు ఆయన పేరుతో మనం ఇవన్నీ ఎందుకు చేయాలి, నిదానంగా మన వైపు చేసుకొని, మీరు మీ అమ్మాయిని ఇచ్చారు వాళ్ళకి మంచిదే, కానీ వారి పక్షము మాత్రం వహించకూడదు అన్నట్లుగా చెప్పేద్దాం. అలాగే పాండవులు మీ గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పరు, మీరు చాలా అల్పమైన వాళ్ళ కింద లెక్కేస్తారు మిమ్మల్ని, ఆయనకేం శక్తి ఉంది అన్నట్లుగా మాట్లాడతారు అంటూ ఏవో మాయమాటలు చెప్పి, ఏదైతేనేమి ద్రుపదుడి సహాయము పాండవులకు దొరకకుండా చేద్దాం. మూడవది, ద్రౌపది తన భర్తలను ద్వేషించేలా తయారు చేద్దాం. అలా గనక చేస్తే ద్రుపదుడికి సహజంగా వీళ్ళ మీద కోపం వస్తుంది. ఎప్పటి వరకు తన కుమార్తె పాండవులను ప్రేమిస్తుందో అప్పటి వరకు ద్రుపదుడు కూడా చేసేది లేక వాళ్లకు సహాయం చేస్తాడు. కానీ ఏ రోజైతే ద్రౌపది పాండవులను ద్వేషిస్తుందో ఆ ద్వేషములో పాలు పంచుకుంటాడు ద్రుపదుడు కూడా. కాబట్టి నీ గురించి నకులుడు ఇలా అన్నాడు, సహదేవుడు ఇలా అన్నాడు అంటూ ఏవో మాటలను కల్పించి ఆవిడకు భర్తల మీద ద్వేషం వచ్చేలా చేద్దాం. నాలుగవది, అదను చూసి ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా, వేచి ఉండకుండా అదను చూసి భీముణ్ణి చంపేద్దాం. సో ఏదో ఒక వంకతో భీముణ్ణి గనక మనం సంహరిస్తే మన పని చాలా సాధింపబడుతుంది.
కారణం ఏంటంటే భీముడు గనక మరణిస్తే పాండవులలో ఉండే శక్తి పోయినట్లే. యుద్ధక్షేత్రంలో అర్జునుడికి భీముడి సహాయ సహకారాలు లేకపోతే అర్జునుడెంత మన కర్ణుడి ముందు. మన కర్ణుడు తన శక్తిలోని పావు భాగాన్ని వినియోగిస్తే అర్జునుడు అనేటువంటి వాడు ఉండనే ఉండడు. ఏమయ్యా కర్ణ అంతేనా? ఆయన కూడా అన్నాడు అంతే కదండి. భీమసేనుడు గనక సహాయపడకపోతే అర్జునుడి శక్తి అంతా కర్ణుడి ముందు ఎందుకు పనికిరాదు. కాబట్టి ఆ రకంగా వాళ్ళందరినీ చంపేయవచ్చు. ఈ ప్రణాళికలన్నీ చెప్పంగానే మీరు నేను ఎలా నవ్వామో కర్ణుడు కూడా అలాగే నవ్వాడు. నవ్వి దుర్యోధన, నీ పంచసూత్ర ప్రణాళిక పనిచేయదు అని నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. దుర్యోధన తవ ప్రజ్ఞ న సమ్యగితి మే మతి నహ్యుపాయేన తే శక్యా పాండవా కురువర్ధన. ఓ దుర్యోధన, తవ ప్రజ్ఞ నీవు చాలా బుద్ధితో ఆలోచించి చెప్తున్నాను అంటున్నటువంటి ఈ ఉపాయాలన్నీ న సమ్యక్ ఇది ఇవి పనికిరావు. కారణం ఏంటంటే ఈ ఉపాయాలతో నీవు ఏనాటికి పాండవుల మీద ఆధిపత్యమును పొందలేవు, పాండవులను ఏ విధంగానూ స్పర్శించలేవు. నేను చెప్పే మాటలు విను, నీ ప్లాన్ నువ్వు వేశావు కదా, నా వికల్పాలు విను. మొదటిది, నీవు ఎన్ని ఉపాయాలు వేసినా పాండవులను విడదీయలేవు. వారు ఐదుగురు కలిసి ఒకరుగా ఉంటారే తప్ప వారిని ఒక్కొక్కరిని విభాగము చేయడం అనేది ఎవడి వల్ల అయ్యే పని కాదు. నువ్వేమంటున్నావు, వాళ్ళను విభాగము చేసి భీముణ్ణి చంపుదాం, ఆ తర్వాత ఒక్కొక్కడి పని సున్నా అవుతుంది అంటున్నావు. ఇప్పుడు వారి శక్తి ఎంత పెద్దది! ఆ భీముడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చంపలేక అవస్థలు పడ్డావు నువ్వు. ఒకసారి కాదు రెండుసార్లు విషాన్నం పెట్టావు, ఏమైంది? వాళ్ళేం పోలేదే. అలాగే మన అందరం కలిసి గట్టి ప్రణాళిక వేసి లాక్షాగృహాన్ని దహించాం, ఏం చేయగలిగాం? వాళ్ళన నువ్వు భేదపరిచి చంపుతా అంటున్నావు, ఇది అయ్యేదే కాదు. అండ్ మూడవది ఏమన్నా, ద్రౌపదీదేవిని ప్రభావితము చేసి భర్తలను ద్వేషించేలా చేద్దామా? అది అయ్యే పనేనా? వారి దగ్గర ఏ వైభవము లేక దరిద్రులుగా ఉన్నటువంటి వారి ఇంట ఉండేందుకు సిద్ధపడి వచ్చినదావిడ, ఏ రాజ్యం ఉందని వచ్చిందామె? వచ్చాక తెలిసినది వీరు పాండవులని. కానీ తాను స్వయంవర వేదిక నుండి కదలి వచ్చినప్పుడు వీళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ ఏం తెలుసు ఆవిడకి? ఏం తెలియదు. పరమ నిర్ధనులైనటువంటి బ్రాహ్మణుడు అన్నట్టుగానే వచ్చింది. సో అంత విపత్తులో ఉండగా తాను వారిని ఎన్నుకొని సంతోషపడిన స్త్రీని వాళ్ళను ద్వేషించేలా చేయడం అంటే ఆకాశాన్ని భూమి మీదకి దించడం వంటి పరిస్థితి. ఇది అయ్యేదే కాదు. అండ్ ఇప్పుడు వారి పరిస్థితి, వారు పాండవులని తెలిసింది, కురురాజ్యానికి వారే నిజమైన వారసులని తెలుసు. ఇప్పుడు ఆమె ఎక్కడ పోతుంది? సో ఆమె ఎంత నిస్వార్థపరురాలంటే వీరి దగ్గర చిల్లి గవ్వ లేకుండా వీరి పేర్లు ఊర్లు తెలియకముందే అంత అంకితమై ఉన్నది. వారు తెచ్చిన భిక్షాన్నమును తిని సంతోషించింది, చాలీ చాలని ప్రదేశంలో నిద్రపోయింది. రాజసుఖములన్నింటినీ తృణప్రాయముగా చేసి వీళ్ళతో ఉన్నదే ఆవిడ మనస్సులో వీళ్ళ పట్ల విభేదమును ద్వేషమును జన్మింపజేయడం అయ్యే పనేనా? అవ్వదుగా కవ్వదు. అలాగే ద్రుపదుడి విషయం అంటావా, ఏమన్నావు నువ్వు? కానుకలిద్దాం, సన్మానం చేద్దాం, వాటికి లొంగే మనిషేనా ఆయన? ద్రుపదుడు అంటే ఎవరనుకున్నారు మీరు? ఆయన ఆర్యవ్రతుడు, అంటే ఆర్యధర్మమును పరిపాలన చేస్తాడు. ఆయన జీవితంలో ఒకటి రెండు చిన్న పొరపాట్లను చూసి వాటి ద్వారా ఆయనను అంచనా వేయడం కాదయ్యా. ద్రోణాచార్యుల వారి విషయంలో చిన్న అపరాధం జరిగి ఉన్నదంటే అది కాలప్రభావం అనుకోవాల్సిందే. స్వతహాగా ఆయన ఆర్యధర్మాన్ని అనుసరించేవాడు. అంతేకాదు, మన దగ్గర ఎంత సంపద ఉన్నదో ఆయన దగ్గర అంత సంపద ఉన్నది. ఆయనకు లేని సంపద మనం ఆయనకి ఇస్తామంటున్నది, ఆయన చూడని సంపద. కాబట్టి ఒకవైపు ఆయన ధర్మమును అనుసరిస్తున్నాడు, అలాగే రాజనీతి దురంధరుడు, పరాక్రమవంతుడు, ఆయనను మభ్యపెట్టలేము. అదీగాక అర్జునుడి యందు అతడి మనస్సు ఎంతగా సంలగ్నమయ్యిందో ఆలోచించండి.
తనను చేతులు కాళ్ళు కట్టేసి ఈడ్చుకొచ్చినటువంటి వారిని ప్రశంసించి కూతురుని కట్టబెట్టాడంటే, అటువంటి మైత్రిని అటువంటి బంధాన్ని డబ్బులిస్తే తెగ్గొట్టవచ్చని నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? కాబట్టి ఇది కూడా అయ్యేది కాదు. అదీగాక మహాశక్తివంతుడైనటువంటి దృష్టద్యుమ్నుడు పాండవుల వైపే ఉన్నాడు. కుమార్తె పాండవుల వైపు, కుమారుడు పాండవుల వైపు, బంధుమిత్రులు పాండవుల వైపు ఉండి ఈ ఒక్కడు పక్కనొచ్చి నిలబడతాడా? ఇది అవ్వగలదా? ఏ రకంగా చూసినా ఇదంతా దెబ్బతినే ప్రణాళికే తప్ప ఏమీ లేదు. ఫైనల్గా నా మాట ఒక్కటి ఉన్నది, ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో. దిష్టకృతేన చ, వారి వైపు శక్తి ఒకటే కాదు, అదృష్టం కూడా వారి వైపే ఉంది. కాబట్టి ఒకవైపు శక్తి, మరొక వైపు అదృష్టము ఉండి వారిని రక్షిస్తూ ఉంటే మనం ఇలాంటి కుయుక్తులు పన్నాగాలు ఎన్ని పన్నినా కూడా వారిని ఏమీ చేయలేము. అండ్ వారి అదృష్టమును, వారి శక్తిని, వారు తమ తాత ముత్తాతల ఆస్తిని పొందడంలో ఏమాత్రం వదులుకోరు, దాన్ని వినియోగిస్తారు. ఇక్కడ కూడా కర్ణుడు ఆ మాట అనేశాడు చూడండి, ఈ రాజ్యము వాళ్ళదే, తాత ముత్తాతల ఆస్తి వాళ్ళది అంటున్నాడు. వీళ్ళకు కూడా తాత ముత్తాతలు అవుతారు కదా, కానీ అక్కడే ధ్వని చేసేశాడు. వారి ఆస్తి మనం ఏదో లాక్కోవాలనుకుంటున్నాం, కానీ వారు మాత్రం వదిలిపెడతారా? కాబట్టి మనం వేసే ప్రణాళిక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా పై పైన ఎవరినో హైర్ చేసి వీళ్లకు భేదాలు సృష్టిద్దాం, ఇవేవి పనిచేయవు. అందరూ కర్ణుడి వైపు చూశారు. మరి నువ్వు చెప్పవయ్యా ప్రణాళిక, నువ్వు చెప్పు ఒక ప్రతిపాదన. ఆయన అన్నాడు, వారందరూ ఇప్పుడిప్పుడే వివాహం అయినది, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు, ఇంకా వారి దృష్టి రాజ్యమును పొందాలనే భావములోకి వచ్చి ఉండదు. ఇప్పటి వరకు ఏకాకులుగా తిరిగారు, ఒంటరిగా తిరిగారు, రహస్యంగా బ్రతికారు. ఇప్పుడిప్పుడే ద్రుపదుడు కలిశాడు, వాసుదేవుడు కలిశాడు, అలా ఇతర రాజులు కలుస్తున్నారు. ఇప్పుడిప్పుడే జరుగుతోంది ఈ పని. అంటే వారి దృష్టి రాజ్యము మీద పడలేదు ఇంకా. ఇదే మంచి సమయం, వారి దృష్టి రాజ్యము మీద ఇంకా పడక మునుపే మనం యుద్ధానికి వెళ్ళిపోదాం. అన్ప్రిపేర్డ్గా ఉన్న వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిద్దాం, ఆ యుద్ధంలో వారిని సులభంగా జయించవచ్చు. అలా మనం యుద్ధం చేసి గెలిచాక వాళ్ళు ఒకరుంటేమిటి, ఐదు మంది కలిసి ఉంటేమిటి, ఏదైతే ఏమిటి, రాజ్యం మనకు వచ్చింది కదా, మనకున్నటువంటి శక్తి యుక్తులన్నింటినీ వాడి యుద్ధం చేద్దాం. వాళ్ళు ఓడిపోవడం ఖాయం, ఎందుకంటే ప్రణాళిక లేదు వారి దగ్గర, ప్లాన్ లేదు, ఎజెండా లేదు. నీలాగా నాలాగా మొదటి నుంచి దీని గురించి ఆలోచించట్లేదు వాళ్ళు. యుద్ధం చేయడం, వాళ్ళు ఓడిపోవడం ఖాయం. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకో దుర్యోధన, శ్రీకృష్ణుడు గనక వీరి విషయంలో ఇంకొంత మైత్రిని చేస్తే వారికి రాని ఆలోచన ఆయన తెప్పిస్తాడు. మీ రాజ్యం ఉన్నది, దాని సంగతి ఏమిటని అంటాడు. అనడమే కాదు, వీరికి రాజ్యము లభించడం కోసం అవసరమైతే తన సర్వస్వాన్ని ధారపోస్తాడు, గుర్తుపెట్టుకో. ఆయన ఆస్తిని, ఆయన ధనాన్ని, ఆయన పేరుని, యశస్సుని అన్నిటినీ వాడతాడు వీళ్లకు రాజ్యం ఇప్పించేందుకు. శ్రీకృష్ణుడు ఆ పని చెయ్యక మునుపే మనం మన పని చేసుకుపోవాలి. కర్ణుడి దగ్గర కొంచెం తెలివి ఉంది, ఎక్కడి నుండి ప్రమాదం పొంచి ఉన్నదో దర్శించగలిగాడు. సో ఇంకా కృష్ణుడు రాకమునుపే, రాజ్యప్రాప్తి విషయంలో పాండవులకు ఆలోచన రాకముందే మనం క్షణకాలం ఆలస్యం చేయకుండా వెళ్ళి యుద్ధం చేద్దాం, ఈసారి నేను వాళ్ళను దెబ్బ కొట్టే తీరుతాను అని గట్టిగా అన్నాడు. ఈ మాటలకు ధృతరాష్ట్రుడు సంతోషించినట్లు ఇంకొకరు ఎవరు సంతోషించజాలు. పరమానంద పడిపోయాడు. ఆహా ఆహా ఆహా, కర్ణా ఎంత మంచి మాటలు చెప్పావు, నేనే తెలివైన వాడిని అనుకుంటే నాకంటే తెలివైన వాడివి నీవు, ఎంత బాగా చెప్పావయ్యా. వాళ్ళు ప్రిపేర్ అవ్వకమునుపే, అలాగే కృష్ణుడు రాకమునుపే, ద్రుపదాదులు తయారు రాకమునుపే కరెక్ట్ మాట అన్నావు. కాబట్టి నువ్వన్నదే సరి, మనం ఇప్పుడు నువ్వన్నట్లే చేద్దాం, మనం యుద్ధానికి వెళ్లాల్సిందే అని అనుకొని, సరే యుద్ధము అంటున్నారు పెద్ద విషయం, అది ఇద్దరు ముగ్గురు ఓల్డీస్ ఉన్నారు, మరి యుద్ధం అంటే వాళ్ళ సలహా కూడా అడగవలసి ఉంటుంది. ఎవరు? భీష్మ, ద్రోణ, ఎండ విదుర. వారి అనుమతి లేకుండా నేను రాజముద్ర వేయలేను. మరి వారి అనుమతి తీసుకోకుండా మనం ఏ పని చేసినా అది అంత చక్కగా ఉండదు. కాబట్టి ఈ ప్రస్తావనను మీరు వారి ముందు చేయండి. క్షత్రియుడికి ఏ దోషము లేదు, నేను ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళగలనని చెప్పవచ్చు, తప్పేం లేదు. సో దుర్యోధనుడు గనక
నేను పాండవుల రాజ్యాన్ని అపహరించేందుకు యుద్ధానికి సిద్ధపడ్డానంటే ఎవ్వరు ఏమనడానికి లేదు. ఇంకా క్షత్రియుడికి యుద్ధము ధర్మము, యుద్ధం చేయవచ్చు. కాబట్టి దీంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎదుటివాడికే విచికిత్స కానీ నీ వైపు ఏ సమస్య ఉండదు. సరే నాయన గారు చెప్తాం, కానీ వాళ్ళను కూడా మీ దగ్గరే పిలిస్తే, మీరుండగా చెప్తే ఆ ధైర్యం వేరు అనగానే అంతే అంతే అని ఇమ్మీడియట్గా కొద్దిసేపట్లోనే వారిని కూడా సమావేశపరిచాడు. సో ఇక్కడ దుష్ట చతుష్టయం, వారికి ప్రాణ సమానమైనటువంటి తల్లివేరుగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, అలాగే మహాత్ములైనటువంటి భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, విదురుడు, వీళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు. 8 మంది కూర్చున్నారు. వారిలో ఈ దుర్యోధనుడు తన ఉద్దేశ్యమును చెప్పాడు. ఆ వెంటనే కర్ణుడు కూడా గట్టిగా చెప్పాడు, అవునండి మా నిర్ణయం ఇదే, ఇంకా మేము యుద్ధానికి పోదలుచుకున్నాం, యుద్ధం చేసి వీరోచితంగా రాజ్యాన్ని లాగేసుకుంటాం. ఈ మాటలు విని భీష్ముల వారు సమ్మతినివ్వలేదు. ఆయన గట్టిగా అన్నాడు, ఏమిటి యుద్ధం యుద్ధం, క్షత్రియులు యుద్ధం చేయవచ్చు అన్నారు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు అలా యుద్ధం అనడం మంచిది కాదు, యుద్ధం వల్ల చాలా వినాశనం జరుగుతుంది, నా వైపు నుండి సమ్మతి లేదు అన్నాడు. అదేమిటయ్యా నీ వైపు నుండి సమ్మతి లేదు, మరి మేము ఇట్లా ఏడుస్తూ ఉండాల్సిందేనా, ఈ గొడవ ఇలాగే అవుతూ ఉండాలా, ఈ గొడవకు అంతు ఉండదా, ఏదో మాకు కూడా అనిపిస్తోంది, మాకు కూడా రాజ్యం కావాలి, వాళ్ళ రాజ్యమని వాళ్ళకి ఇచ్చేయమంటావా, అయినా నువ్వు ఎప్పుడైనా పాండవ పక్షపాతివే, ఆ విషయం మాకు తెలుసు. భీష్ముడు అన్నాడు, ఇక ఈ తర్క వితర్కాలు ఇలాగే కొనసాగుతాయి, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, ఈ గొడవలు, ఈ కార్పణ్యములు, ఈ విద్వేషములు జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి, కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకటే పని అని భీష్ముల వారు ఒక ప్రతిపాదన చేశారు. ఇంక ఈ గొడవలు గొబ్బెమ్మలు వద్దు, ఊరికే కొట్లాడుకోవడం ఇవన్నీ వద్దు, ఈ రాజ్యాన్ని 2 భాగాలు చేసేయండి అన్నాడు. ఒకటి మీరు ఉంచుకోండి, ఒక భాగాన్ని పాండవులకు ఇచ్చేయండి అని మళ్ళీ మళ్ళీ గొడవలు తలెత్తకుండా ఇది ఒక్కటే ఏకైక పరిష్కారం, లేకపోతే బాల్యము మొదలు ఈ రోజు వరకు కొట్టుకోవడం 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 కొట్టుకోవడం, ఏమిటి గొడవ, అలసిపోయా నేను, ఈ సింహాసన పరిరక్షణము నా మీద ఇంత భారీగా పడుతుందని నేను ఊహించలేకపోయాను, కాబట్టి ఇక చాలు ఈ గొడవలు, విభాగము చేయవలసినదే, ఇది తప్ప నాకు ఇంకొక ఉపాయము తోయడం లేదు. ఓ ధృతరాష్ట్ర నా మాట విను, పెద్దవాడని వింటావో బుద్ధిమంతుడని వింటావో ఏదో ఒకటి అనుకొని విను, రాజ్యము బాగుండాలన్నా ప్రజలు బాగుండాలన్నా నా మాట ఆలకించి, ఈ ఉపాయము తప్ప ఇంకొక ఉపాయం లేదని నీవు గ్రహించు, ఈ రాజ్యాన్ని 2 ముక్కలు చెయ్యి. అలా సమయోచితంగా చక్కగా ఆలోచన చేసి ఈ భాగాలను పనిచేయడం మంచిది. అంతేగాక ఇంకో విషయాన్ని విను ధృతరాష్ట్ర, మనం ఏ జన్మలో ఏ అదృష్టం చేశామో దానివల్ల కుంతీదేవి, పాండవులు ఇంకా బ్రతికే ఉన్నారు, అసలు విషయం తెలియదు పాపమీనికి, మన అదృష్టము వలన వారు బ్రతికే ఉన్నారు, కాబట్టి ఇది మంచి తరుణంగా నువ్వు ఆలోచించు, ఎంత కాదన్నా ఆ పిల్లలు మన పిల్లలే, నాకు నీ బిడ్డలయందు ఎలాంటి ప్రేమ ఉన్నదో వాళ్ళ మీద అలాంటి ప్రేమే ఉన్నది, నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ నేను చూడడం లేదు, నాకు అలాంటి పక్షపాత బుద్ధి లేదు, కాబట్టి వారు బ్రతికి ఉన్నారనేటువంటి మాట వింటూనే నాకు మనం ఏదో జన్మలో పుణ్యం చేశాం, ఈశ్వరుడు కరుణించాడన్నట్లుగా అనిపించినది, కాబట్టి నీవు గ్రహించి నా మాటను ఆలకించి ఈ పని చెయ్యి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎందుకైనా మంచిది విను, ఇవాళ కాకపోయినా రేపైనా పాండవులకు ఈ రాజ్యం దొరికే తీరుతుంది. ఇవాళ వాళ్ళు కష్టపడుతుండవచ్చు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే వారికి ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతుంది. వారికి రాజ్యము రాకుండా చేయడం అనేటువంటిది నీ వల్ల నా వల్ల ఏమిటయ్యా, ఇంద్రుడి వల్ల కూడా కాదు. ఇంద్రుడు దిగొచ్చి ప్రయత్నం చేసినా వాళ్లకు రాజ్యం రాకుండా అడ్డగించలేడు, భీష్ముల వారి మాటకు తిరుగులేదు, అంత గట్టిగా ఆ మాట చెప్పాడు. ఒకవేళ నీవు ధర్మకార్యమును చేయదలిస్తే, అలాగే నా మాటను అనుసరిస్తాను అని అంటుంటావు నీవెప్పుడు, అది నిజమే అయితే, అలాగే నేనేది చేసినా ప్రజల క్షేమము కొరకే కదా, లోకక్షేమము కొరకే కదా అని అంటూ ఉంటావు, అది వాస్తవం అయితే నేనేం చెప్పానో అది చెయ్యి. తేషాం అర్థం ప్రదీయతాం, వారికి పాండవులకు సగం రాజ్యం ఇచ్చేసి. ద్రోణాచార్యుల వారి కౌన్సిల్ అడిగారు అందరూ, మరి పెద్దవారు భీష్ముల వారు ఇలా అన్నారు, హే ద్రోణాచార్య తమరి అభిప్రాయం ఏమిటి? ద్రోణాచార్యుల వారు అన్నారు కదా,
భీష్ముల వారు చెప్పాక దాని గురించి ఇంకా ఆలోచించడం అంటూ ఉండకూడదు. వారు చెప్పిన విషయాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను, అంతేకాదు వీలున్నంత త్వరగా మన వైపు నుండి ఒకరు వెళ్ళి పాంచాల రాజ్యానికి వెళ్ళి ద్రుపదుడి దగ్గర ఉన్నటువంటి పాండవులను సత్కరించి బహుమతులిచ్చి, అలాగే ద్రౌపదికి మంచి కానుకలిచ్చి సగౌరవంగా సన్మానపూర్వకంగా మన రాజ్యానికి ఆహ్వానించి వారు వచ్చిన తరువాత ఒక శుభముహూర్తంలో ఈ న్యూస్ ప్రకటించేయాలి. దీనికి ఆలస్యం జరగకూడదు అని కూడా నా భావము. ఎంత త్వరగా ఇది జరిగితే అంత మంచిది అన్నాడు. ఈ ప్రతిపాదన ఎప్పుడైతే తన చెవిన పడినదో కర్ణుడు త్రాచుపాము లేచినట్లు లేచాడు. ఆ సమయంలో కర్ణుడు అనకూడని మాటలు అన్నాడు, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి అవమానించాడు. ఈ మాటలు వింటూనే ద్రోణాచార్యుల వారు సహించలేదు. ద్రోణుల వారు కూడా మహా ప్రతిష్ట కలిగినటువంటి ధనుర్విద్యా సంపన్నులు, వారు వింటారా ఇలాంటి వాడనే మాటలు. వారు వెంటనే అన్నారు, కర్ణానీవి వాళ్ళ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడావు, కానీ నేను అర్థం చేసుకోగలను. మమ్మల్ని నీవు తక్కువ చేసినది మా అభిప్రాయములో తప్పుండి కాదు, నీకు పాండవుల నాశనము అనేది నీ తలలో ఉంది, కాబట్టి దాని దృష్టిలోంచి మమ్మల్ని తగ్గిస్తున్నావు కావాలని. ఏదైనా ఒకనాడు నీ పర్సనల్ పగ తీర్చుకోవడం కొరకు, నీ హృదయంలో కరడుగట్టుకుపోయి ఉన్నటువంటి ప్రతీకారమును అర్జునుడి విషయంలో తీర్చుకునేందుకు గాను మేము చెప్పిన మాట అడ్డుగా ఉంది. ఇప్పుడు మాటను తప్పంటున్నావు, కానీ నీకు మాత్రం తెలియదా మేము చెప్పిందే కరెక్ట్ అని ద్రోణుల వారు కూడా అన్నారు. ఇక కొద్దిగా వేడెక్కుతున్నది సభ, ఈ సమావేశం కొద్దిగా వేడిగా అవుతోంది. అప్పుడు అందరూ అన్నారు, ఇంకా మనం మాట్లాడింది చాలు, ఈయన మౌనంగా కూర్చున్నాడు, ఈయన కూడా ఒక మాట అంటే అయిపోతుంది. ఎవరు? విధుల వారు. ఆ విధుల వారు వీళ్ళ ముఖం వాళ్ళ ముఖం చూడలేదు, స్ట్రైట్గా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. హీఈస్ ది మహాత్మ. ఆయన అన్నాడు, భీష్మ ద్రోణులు ఈ మాట అన్నారు కాబట్టి ఇంకా మనం దాన్ని అనుసరిద్దాం. నా వైపు నుంచి అది కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ రాజ్యం వాళ్ళది, మనం పంచుకోవడం ఏమిటి? యజమాని లేకుండా ఆ ల్యాండ్ మీరు పంచుకొని ఆ యజమానికి సగభాగం నీకు ఇచ్చాం పో అంటే ఎట్లుంటుందండి? ఆయన అన్నాడు, సరే ఏదైతేనేమి భీష్మాదులు అంటున్నారంటే దాంట్లో ఏదో ఉండే ఉంటుంది, వారి ధర్మ బుద్ధిని నేను శంకించను, దట్స్ ఓకే, అలాగే చేయాలి. అంతేకాదు ధృతరాష్ట్ర మహారాజా, నా వైపు నుండి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట చెప్తున్నాను వినండి, భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు చెప్పే ప్రతి మాట మీ శ్రేయస్సు కొరకు, అలాగే ఈ మూర్ఖుడైన కర్ణుడు ఏ మాట మాట్లాడినా దానివల్ల మీకు వినాశనమే వస్తుంది. ఇది నా మాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ భీష్మ ద్రోణులు సాధారణమైన వారు కాదు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు కూడా, జీవితాన్ని చూశారు వాళ్ళు, అలాగే వారు అన్న మాటకు నిలబడి ఉన్నారు. అటువంటి వారి మాటను విస్మరించకూడదు. మీరు మారు మాట్లాడకుండా వారు ఏం చెప్తే దానిని అనుసరించండి, ఆమోదించండి. అండ్ రెండవ విషయం, యుద్ధం 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 అని ఎగురుతున్నారు వీళ్ళు. నీ పిల్లలు ఎంతమంది కలిసినా ఎన్ని ఉపాయాలు వేసినా పాండవులను గెలవలేరు, ఆల్రెడీ 2 సార్లు అది ప్రూవ్ అయింది, ఇంకా 2 సార్లు దెబ్బలు తింటారు చెప్పండి? ఇదంతా పిల్ల చేష్టల్లాగా ఉన్నాయి తప్ప పరిణతి కలిగిన వాడు ఆలోచించే పద్ధతిది కాదు, కాబట్టి వీరు గెలవలేరు. అందరినీ లెక్క పెడుతున్నాం కానీ ఒకరిని విస్మరిస్తున్నాం. వీరి పక్షాన కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉండగా జయము ఇంకోని వరించదు. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించకూడదు. యతః కృష్ణః తతః సర్వే. ధృతరాష్ట్ర మహారాజా, కృష్ణుడు ఎటువైపు ఉంటాడో మహాత్ములందరూ అటువైపే ఉంటారు. వారు ఎక్కడ నిలబడినా వారి ఆశీర్వాదం అంతా అటువైపే ఉంటుంది. యతో కృష్ణస్తతో జయః. కృష్ణుడు ఎక్కడుంటే జయం అక్కడే ఉంటుంది. కృష్ణుడు వేరు, జయము వేరు కాదు, కృష్ణుడే జయం, జయమే కృష్ణుడు. అలాంటి కృష్ణుడు వారిని ఆశీర్వదిస్తూ అక్కడ ఉండగా మనం ఎన్ని ఉపాయాలు చేసినా వాళ్ళను గెలవగలమా? అది అయ్యే పని కాదు. కాబట్టి నా మాట వినండి, వారు పెద్దలు చెప్పింది అంగీకరించండి. అంతేకాదు ధృతరాష్ట్ర మహారాజా, ఎవరికి వినిపించకుండా చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి, పాండవులను దహించాలి, లాక్షాగృహంలో తగలబెట్టాలనే ఆలోచన ఎవరు చేశారో నాకు తెలుసు. ఆల్రెడీ అటువంటి సంకల్పం వలన ఊహించడానికి వీల్లేని పాపము మనకంటినది, పాపము అపయశస్సు కూడా, దేవతల దృష్టిలో మనం పతనమైపోయాం. ఇప్పుడు ఆ పాపాన్ని కడుక్కునే ఛాన్స్ వచ్చింది.
మీరు ఏ రోజైతే పాండవులను తల్లితో సహా దహించాలని నిర్ణయం చేశారో ఆ రోజే మీకు పాపము కావలసినంత చేరిపోయింది. ఆ పాపము మీ వైపు ఉండగా మీరు ఏ జయము సాధించలేరు, ఏ సుఖమును చూడలేరు. ఏదో ఈశ్వర కృప అన్నట్టు మీకు మళ్ళీ అవకాశం వచ్చింది, ఆ పాపమును కడుక్కునే అవకాశం. కాబట్టి ఈ పెద్దల మాటకు తల వంచండి, మీ పాపం ప్రక్షాళనం అవుతుంది. భీష్ముల వారన్న మాట నిజం. మన అదృష్టము వలన కుంతీదేవి పాండవులు జీవించి ఉన్నారు. అది మీ అదృష్టము మహారాజా. లేకపోయుంటే ఆ పురోచనుడు వాడిని పంపిన మీరు ఏనాడో ఒకనాడు బయటపడి ఉండేవారు. మీకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఆ పురోచనుడు కూడా చచ్చాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఏనాడైనా బయటపడే విషయమే. మహాత్ముల పట్ల చేసిన అపరాధం ఎక్కువ కాలం దాగదు. అలాగే యోగ్యులైన వారిని అవమానిస్తే ఎక్కువ కాలం అది కొనసాగదు. కాబట్టి మీ బండారం బయటపడుతుంది ఒకరోజు. ఆ రోజు ప్రజలు పురోచనుని కంటే మిమ్మల్ని ఎక్కువ ద్వేషిస్తారు, మిమ్మల్ని ఎక్కువ హీనంగా చూస్తారు. ఆ పరిస్థితిని తప్పించుకునే ఉపాయం మీకు వచ్చినది, ఆ పాపాన్ని ప్రక్షాళనం చేసుకోండి. ఫైనల్గా నాది ఒకటే మాట, దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వీళ్ళందరూ కూడా పరమ అధర్మ స్వరూపులు. అంతేకాదు దుష్ప్రజ్ఞాహ, వీరికి బుద్ధి లేదు. ఏదో మాట్లాడతారు కానీ నిజంగా బుద్ధి ఉండి మాట్లాడే మాటలు కావాలి. అంతేగాక బాలాం, వీరి మాటలు చేష్టలు పిల్ల చేష్టలే తప్ప వాటికి విలువనిచ్చే పరిస్థితే లేదు. కాబట్టి ఇటువంటి పిల్ల చేష్టల వైపు మొగ్గు చూపుతావా, పరిణత మనస్కులైనటువంటి భీష్మ ద్రోణాదుల వైపు మొగ్గు చూపుతావా, నిర్ణయం నీ చేతిలో ఉంది. ఎలా కావాలంటే నీవు అలా చేయవచ్చు. ఇంకా దీంట్లో వీళ్లకు వాళ్లకు తల వంచం, గట్టిగా ఆలోచించు, లేదా ఆ పాపము నీ ఎత్తిన పడుతుంది. ఈ పాపము అనే మాట వింటూనే కొద్దిగా చెలించాడు. అది కూడా విదురుడి వంటి వాడు చెప్తే ఆ ప్రభావం అంతో ఇంతో పనిచేస్తుంది. మన విషయంలో పావుగంట పనిచేస్తుంది, కానీ ఆయన విషయంలో అరక్షణమైతే పనిచేస్తుంది కదా. ఆయన అన్నాడు, ఇక అందరూ మాట్లాడడం ఆపేయండి, చాలు, ఇక నా నిర్ణయం వినండి. నేను అన్ని కోణాలలో ఆలోచించి అన్ని దిశలలో ఆలోచనను చేసి నిర్ణయం చేస్తున్నాను. దిస్ ఈజ్ ది ఫైనల్ వర్డ్, దిస్ ఈజ్ ది వర్డిక్ట్. ఇంకెవడు దీన్ని అపోజ్ చేయడానికి లేదు. ఏమిటది, భీష్ముల వారు ద్రోణుల వారు ఏం చెప్పారో దానికి నేను సమ్మతినిస్తున్నాను అని రాజముద్ర వేసేశాడు. దానికి అంటే రాజ్యమును విభాగం చేస్తాను, ఒక భాగము పాండవులకు ఇస్తాను, మరొక భాగం దుర్యోధనాదులకు చెందుతుంది అని ఆయన అంటున్నాడు. చూడండి, ఈ రాజ్యము ఎలాగైతే నా పుత్రులకు చెందుతుందో అలాగే పాండవులకు కూడా చెందుతుంది కదా. యాక్చువల్గా రివర్స్గా అనాలి దాన్ని. ఈ రాజ్యము నాది అనుకుంటున్నాడు, నా తర్వాత నా పిల్లలకు ఎలాగూ చెందాల్సిందే. ఎంత కాదన్నా, పాండవులు కూడా మా పిల్లలే కదా, కాబట్టి వాళ్ళకు కూడా చెందుతుందిలేండి. ఆయన అన్నాడు, విదురా ఎవరో కాదు, ఇంకెవరినో పంపడం కాదయ్యా విదురా, నీవే స్వయంగా వెళ్ళు, కానుకలు బహుమతులు ఇవ్వు, అలాగే వారికి నా సందేశము వినిపించు. నేను వారిని హస్తినకు ఆహ్వానించానని చెప్పు. వాళ్ళను చూడడం కొరకు నేను వాళ్ళ పెద్దమ్మ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పు. హస్తిన ప్రజలందరూ వారి రాక కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పి వారిని నీవే తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్రుడు.